నమస్తే, వెల్కమ్ టు నెక్స్ట్ లిస్ట్ అప్. సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారితో ఇప్పుడు మనం స్కైప్ లో ఇప్పుడున్న తాజా పరిస్థితులకు సంబంధించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ముఖ్యంగా ఈ రోజు డిస్కస్ చేయబోయే అంశం ఏంటంటే, ఓవైపు కాంగ్రెస్ 50 ఏళ్ల యువ నేత రాహుల్ గాంధీ గారు 2 రోజులకొక వీడియో రూపంలో ఆయన ఒక సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సందేశం కూడా పూర్తిగా మోదీ వ్యక్తిగతంగా మోదీకి ఉన్న చరిష్మాని తగ్గించే విధంగా, అంటే మోదీ అనగానే స్ట్రాంగ్ లీడర్ అని, ఒక దేనికైనా సరే ముఖ్యంగా సైన్యంలో మనోస్థైర్యాన్ని నింపే విషయంలో ముందుంటాడని ఇట్లాంటి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. ఇట్లాంటి నేపథ్యంలో ఆ లీడర్షిప్ చరిష్మాని డైరెక్ట్ గా అటాక్ చేస్తూ రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో కొంత వీడియోలు పెడుతూ ఉన్నారు. అందులో ముఖ్యంగా చైనాకి సంబంధించి నెలకొన్న ప్రతిష్టంభన గురించి, ఆయన చైనా ఆల్రెడీ భారత భూభాగాన్ని ఆక్రమించేసింది, 56 ఇంచ్ ఛాతీ ఉందని చెప్పుకునే నరేంద్ర మోదీ వాళ్ళకి తలొగ్గిపోయారు, అండ్ వీకెస్ట్ పిఎం ప్రధాని మోదీ అని ఇలా వ్యాఖ్యానిస్తూ ఆయన ఈ మధ్యకాలంలో మాట్లాడుతున్నారు. అఫ్కోర్స్ రాహుల్ గాంధీ వ్యాఖ్యల గురించి అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనే వాళ్ళు కూడా కొంతమంది ఎలాగూ ఉండనే ఉన్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో 2 రకాల వాదనలు చాలా సీరియస్ గా వినిపిస్తున్నాయి భారత్ చైనాకి మధ్య నెలకొన్న ఈ ఘర్షణ వాతావరణంలో. అదేంటంటే, నంబర్ 1, ఇమీడియట్ గా యుద్ధం చేసైనా సరే చైనా మెడలు వంచి మన అక్సైచి నా ప్రాంతాన్ని మనం తీసేసుకోవాలి, అండ్ అటు పాకిస్తాన్ ఆక్రమిత భూభాగంగా ఉన్న POJKని కూడా మనం తీసేసుకోవాలి, అఖండ భారత కళ నెరవేర్చుకోవాలి ఇమీడియట్ గా ఇదే టైం, ఇప్పుడు ఇంకా మనం చాలా చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాము, స్ట్రాంగ్ గా ఉన్నాము, సో మనం తీసేసుకోవాలి మన భూభాగాన్ని మనం అని చెప్పేసి ఒక వర్షన్ వినిపిస్తాం. ఇంకొక వైపు ఏమో, అసలు ఇప్పుడు చైనాతో మనం పెట్టుకోలేని పరిస్థితి, చైనా మనల్ని ఓడిస్తుంది కాబట్టే ప్రధాని లొంగిపోయారని ఇంకొక వైపు వర్షన్ వినిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో వార అంశాలకు సంబంధించి, ముఖ్యంగా ఆ అక్కడి భూభాగాలకు సంబంధించి దీని గురించి లోతైన అధ్యయనం చేసిన, పరిశోధన చేసిన అనేక మాధ్యమాల ద్వారా, వేదికల ద్వారా తన అనుభవాల్ని పంచుకుంటూ తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న రాకా సుధాకర్ గారి గురితో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా యుద్ధం వస్తుందా రాదా, ఒకవేళ వస్తే అంటే యుద్ధం అనే మాటని మనం ఏ కోణంలో చూస్తున్నాం, ఎట్లా అర్థం చేసుకోవాలి, యుద్ధం వల్ల లాభాలేంటి నష్టాలేంటి, ఇట్లాంటి అనేక అంశాల గురించి రోజు మనం మాట్లాడబోతున్నాం. చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి, సో వీడియో మొత్తం మీరు చూస్తారని ఆకాంక్షిస్తూ, ఫస్ట్ రాకాజీ నమస్కారం. ఏ సిచ్యువేషన్ అయినా మిమ్మల్ని డైరెక్ట్ గా చూసి మీతో మాట్లాడేటువంటి ఫస్ట్ టైం స్కైప్ లో మనం జాయిన్ అవుతున్నాం సార్. ఫస్ట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో యుద్ధం గురించి మీరు ఏం చెప్తారు సార్? చైనాతో ఉన్న ఈ ప్రతిష్టంభన నేపథ్యంలో ఫస్ట్ యుద్ధం అంటే మనం ఎట్లా అర్థం చేసుకోవాలి, దాని గురించి మీరు ఇచ్చే అనాలిసిస్ ఏంటి? అంటే వాస్తవానికి యుద్ధం అంటే ట్యాంకులు, తుపాకులు, మరఫిరంగులు, సైనికులు శత్రు భూభాగంలోకి వెళ్లి యుద్ధం చేయటము, ఇది మాత్రమే యుద్ధము అన్నది చాలా పాత కల్పన అండి, చాలా పాత కల్పన. 1985 నుంచి 1990 మధ్య కాలంలో, 1995 1995-96 కాలం వరకు నడిచినటువంటి యుద్ధం ఇది. లాస్ట్ మేజర్ వార్ ఏదైతే ఫైట్ చేశామో అది ఫిజికల్ వార్ ఏదైతే ఉందో అది గల్ఫ్ లో జరిగినటువంటి ఆపరేషన్ డిజర్ట్ స్టార్మ్, అది మాత్రమే ఒక రకంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ గా మనం చెప్పుకోవచ్చును. అయితే మొట్టమొదటిసారి ప్రపంచంలో ఎన్నడూ లేనట్టుగా ఆ యుద్ధాన్ని లైవ్ టెలికాస్ట్ చేయడం జరిగింది. కాబట్టి గల్ఫ్ యుద్ధం వాజ్ లైవ్ టెలికాస్ట్, గమనించాల్సింది. గల్ఫ్ యుద్ధం వాజ్ లైవ్ టెలికాస్ట్ ఇన్ అమెరికా. అమెరికాలో ఇళ్లలో కూర్చుని ప్రజలు ఆకాశంలో బాంబులు, విమానాలు వెళ్లడం, బాంబులు పడటం ఇదంతా చూశారు. కాబట్టి ఆ యుద్ధపు యుగము అయిపోయింది. ఇప్పుడు ఇంకా రానున్న రోజుల్లో యుద్ధం అనేది ఫిజికల్ యుద్ధము కన్నా కూడాను 4-5 రకాల యుద్ధాలు జరుగుతాయి. 5-ఫ్రంట్ వార్, 4-ఫ్రంట్ వార్, 3-ఫ్రంట్ వార్, 3 వార్ఫేర్స్, ఇట్లా రకరకాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ వస్తున్నాయి. ముఖ్యంగా యుద్ధానికి ఈరోజు 2 ప్రధానమైనటువంటి కాన్సెప్ట్స్ మనకి వినిపిస్తున్నాయి. ఒకటి హైబ్రిడ్ వార్ఫేర్, పాకిస్తాన్ భారతదేశం మధ్య జరుగుతున్నది హైబ్రిడ్ వార్ఫేర్. హైబ్రిడ్ వార్ఫేర్ అంటే ఇక్కడ సైన్యం మాత్రమే పనిచేయదు, సైన్యంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి, అక్కడ ఉన్నటువంటి, ఇక్కడ ఉన్నటువంటి మీడియాని ఆ వాళ్ళ ఏజెంట్లు ఉపయోగించుకుని దాన్ని ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం, సోషల్ మీడియా ద్వారా ప్రయత్నించడము, ప్రజల యొక్క పర్సెప్షన్ అంటే ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలను ప్రభావితం చేసేటటువంటి సైకలాజికల్ వార్ఫేర్ చేయటము, ఇవన్నీ కలగలిపి జరుగుతాయి.
కాబట్టి ఒక చిన్న ఇన్సిడెంట్ ఏదైనా జరగగానే దాన్ని ప్రపంచమంతా కూడాను ఎత్తి చూపి పెద్ద ఎత్తున ఒక మానవ హక్కుల ఉల్లంఘన లాగా చూపించి మనల్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నము, లేకపోతే ఇటువంటివి ఏవైతే జరుగుతున్నాయో ఇవన్నీ కూడాను ఈ హైబ్రిడ్ వార్ఫేర్ లో అంతర్భాగం. చైనా కూడా 2003లోనే యుద్ధానికి సంబంధించి 3 వార్ఫేర్స్ అనేటువంటి కాన్సెప్ట్ తీసుకొచ్చింది. 2003లో ఇది కమ్యూనిస్ట్ పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ సిపిసి, చైనీస్ సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఈ రెండు కూడాను, అంటే పిఎల్ఏ ఏదైతే ఉందో వాళ్ళ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ యొక్క కమిషన్ కూడా, వీళ్ళు కూడా కలిసి చేసింది ఏంటంటే 3 ఫ్రంట్స్లో యుద్ధం జరగాలి. మొట్టమొదటిది లీగల్ ఫ్రంట్, లా చట్టాన్ని ఉపయోగించాలి. టిక్టాక్ ని భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది, దాన్ని ఉద్యోగుల ద్వారా సవాల్ చేయించాలి, లేకపోతే కంపెనీ చట్టాల ద్వారా ఈ దేశంలో సవాలు చేయించాలి. టిక్టాక్ యొక్క కంపెనీ, టిక్టాక్ లో చెందినటువంటి ఒక విభాగాన్ని సపరేట్ గా ఒక భారతీయుడు హెడ్ చేసేటట్టుగా చేసి ఈ రకంగా చేయటం. ఈ రకంగా ఒకటి లీగల్ వార్ఫేర్, రెండవది మీడియా వార్ఫేర్, పత్రికల ద్వారా, వ్యాసాల ద్వారా, కథనాల ద్వారా, టీవీ డిబేట్ల ద్వారా ప్రజల అభిప్రాయాల్ని ప్రభావితం చేసే ప్రయత్నము, మూడవది సైకలాజికల్ వార్ఫేర్. చైనా చాలా పెద్దది, మనం యుద్ధం చేయలేము, ఫైట్ చేయలేము, లేకపోతే పాకిస్తాన్ తో మనం ఎంత చేసినా కూడా పాకిస్తాన్ మనం ఓడించలేము, లేకపోతే మా నిజంగా 80 ఏళ్ల వ్యక్తిని మనము అరెస్ట్ చేసి జైల్లో ఉంచి కోవిడ్ వచ్చిన సమయంలో ఆయన్ని మనం జైల్లో ఉంచాల్సిన అవసరం ఉందా? ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా ఉంటున్నటువంటి వ్యక్తి, అంబేద్కర్ గారికి మనవడైనటువంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అది ఎంత ఘోరము అన్యాయం? అంబేద్కర్ కి అన్యాయం చేసిన వాళ్ళం కదా, ఆయన దళిత నాయకుడు కదా, దళిత మేధావి కదా. ఈ రకమైనటువంటి సైకలాజికల్ వార్ఫేర్, కాబట్టి ఈ 3 వార్ఫేర్స్ చైనీస్ వార్ఫేర్ యొక్క ఎసెన్షియల్ అంతర్భాగం. కాబట్టి రానున్న రోజుల్లో ఫిజికల్ వార్ఫేర్ కన్నా కూడాను ఈ మిగతా ఏవైతే హైబ్రిడ్ వార్ఫేర్ ఉందో ఇది ప్రధానమైనటువంటిది. కాబట్టి చాలా మంది చైనాతో యుద్ధం చేయాలి, పాకిస్తాన్తో యుద్ధం చేయాలంటున్నటువంటి వాళ్ళకి మనం ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాం అన్నటువంటి విషయం తెలియదు. మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నాము, ఈ యుద్ధంలో ఇన్ఫర్మేషన్ వార్ఫేర్ నడుస్తుంది, ఈ యుద్ధంలో మనకి లీగల్ వార్ఫేర్ నడుస్తుంది, ఈ యుద్ధంలో మనకి సైకలాజికల్ వార్ఫేర్ జరుగుతోంది, ఈ యుద్ధంలో మనకి బెదిరింపులు జరుగుతున్నాయి, గల్వాన్ లాంటి ప్రాంతంలో చొరబాట్లు జరుగుతున్నాయి, సరిహద్దుకి అటువైపు నుంచి కాల్పులు జరుగుతున్నాయి, లైన్ ఆఫ్ కంట్రోల్ పాకిస్తాన్ వైపు నుంచి, ఇవన్నీ కూడాను ఒక పెద్ద యుద్ధంలో అంతర్భాగం. కాశ్మీర్ భారతదేశపు అంగం కాదు అని అరుంధతి రాయ్ అనేది, ఇవన్నీ కూడాను ఈ యుద్ధంలో అంతర్భాగం. దీన్ని మనము గమనించకుండా యుద్ధం అంటే ఏదో ఆర్మీలు ఫిరంగులను ఎప్పుడైతే మనం భావిస్తున్నామో అంటే మన ఆలోచన 1995లో ఆగిపోయింది అని అర్థం. 1995 తరువాత ప్రపంచంలో అంటే గత 15 సంవత్సరాలు, గత 25 ఇయర్స్గా ఫిజికల్ వార్ఫేర్ జరిగినటువంటి దేశం లేదు. అన్ని చోట్ల కూడాను ఎకనామిక్ వార్ఫేర్ జరుగుతోంది, ట్రేడ్ వార్ జరుగుతోంది, ఆర్థిక ఆంక్షల ద్వారా జరుగుతోంది, లేకపోతే దిగ్బంధనాల ద్వారా జరుగుతున్నాయి, లేకపోతే సైకలాజికల్ వార్ఫేర్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ కూడా యుద్ధంలో భాగమే, కాబట్టి దీన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఫస్ట్ ఇప్పుడు నేను రాహుల్ గాంధీ గారు చేసిన వీడియో ట్వీట్స్ కి సంబంధించి కొన్ని అంశాలు సార్, అంటే అఫ్ కోర్స్ రాహుల్ గాంధీని పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని కూడా చాలా మంది ఉంటారు, బట్ ఖచ్చితంగా పొలిటికల్ పార్టీకి సంబంధించి మనం ఆలోచించి చూస్తే డెఫినెట్లీ మీకు, మీరు ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఉన్నారు, సో డెఫినెట్లీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన స్టేక్ ఖచ్చితంగా దానికి సంబంధించిన స్టేక్ దానికి ఉంది. బట్ రాహుల్ గాంధీ ఇమ్మెచ్యూరిటీ కూడా డెఫినెట్లీ వీ హావ్ టు డిస్కస్. ఇమ్మెచ్యూరిటీ అనాలా, కాకపోతే ఇమ్మెచ్యూరిటీ అనాలా, లేకపోతే కావాలనే ఒక ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పడం వల్ల దాన్ని డిజైన్ చేయాలనే ఒక గోబెల్స్ ప్రచార సరళి అనుకోవాలా? చైనా మీ భూభాగాన్ని, మన భారత భూభాగాన్ని ఆక్రమించింది 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 పదే పదే చెప్తూ ఉన్నారు, మోదీ ఏం చేయట్లేదు, ఆక్రమించేసింది. సో లాస్ట్ వీడియోకి మన ఎన్ని ప్రశ్నలు రాహుల్ గాంధీని అడిగినా రాహుల్ గాంధీ ఒక ప్రశ్నకు సమాధానం చెప్పట్లేదు. ఈవెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ చాలా గట్టిగా ఆయనకి సమాధానం ఇచ్చారు అదే ట్విట్టర్ లో, బట్ దానికి సమాధానాలు ఇవ్వడం లేదు. కానీ చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందనే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా ఏం సాధించాలనుకుంటున్నారు? దాని వెనకాల ఉన్న ఏంటి, అసలు ఎందుకు ఈ వ్యూహం ఏంటి? రాహుల్ గాంధీ ఏదైతే అంటున్నారో ఇది చాలా పకడ్బందీ ప్రణాళికతో అంటున్నటువంటిది. ఇది ఒక పర్సెప్షన్ బ్యాటిల్ అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఏదో 50 ఏళ్ల కుర్రాడు అమాయకంగా ఏదో మాట్లాడుతున్నాడు, ఆయన ఇమ్మెచ్యూర్ అని అనుకోవడానికి వీల్లేదు. దీనిని షూట్ అండ్ స్కూట్ పాలసీ అంటారు ఇంగ్లీష్ లో, దీన్ని షూట్ అండ్ స్కూట్ పాలసీ అంటారు. మీరు ఒక
తూటా కాలుస్తారు, పారిపోతారు. అంటే ఎదురొచ్చేటువంటి ప్రశ్నలకి జవాబు ఇవ్వరు. తర్వాత ఇంకొక వైపు నుంచి మళ్ళీ ఒక తూటా కాలుస్తారు, మీరు మళ్ళీ ప్రశ్నలు వేస్తారు, లేదు లేదు అలా కాదు, ఇది దీనికి జవాబు చెప్పు, దానికి జవాబు చెప్పు. ఏ ప్రశ్నకి ఆయన జవాబు చెప్పరు, కేవలం ప్రశ్నలు వేసుకుంటూ. చూడండి, నేను ఇన్ని మాటలు చెప్పాను, అయినా కూడాను ఏమా నరేంద్ర మోదీ దగ్గర జవాబు లేదని చెప్పేసి ఈ పర్సెప్షన్ బ్యాటిల్ విన్ అయ్యేటటువంటిది. కేంబ్రిడ్జ్ అనలిటికా ఈ రకంగానే పనిచేస్తుంది. మీకు ఒక తమాషా విషయం చెప్తాను. 1987-88లో జోహ్నర్ అనే అమెరికాలో ఒక కుర్రవాడు ఉండేవాడు. అతను డైహైడ్రోజన్ మోనాక్సైడ్ అనేటువంటి వస్తువు వాడటం చాలా ప్రమాదకరము, దీన్ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి ఒక పెద్ద ప్రయోగం చేసి ఒక రీసెర్చ్ పేపర్ రాసి ఇంటర్నెట్ లో పెట్టేసేసి దాని ఒక పెద్ద వెబ్సైట్ పెట్టి దానికి ప్రచారం చేయడం మొదలుపెట్టాడు. పర్యావరణవాదులు నిజంగానే ఈ డైహైడ్రోజన్ మొనాక్సైడ్ ఏదైతే ఉందో ఇది చాలా ప్రమాదకారి అని చెప్పేసి దాన్ని వెంటపడ్డారు. వెంటపడ్డ తర్వాత వాళ్ళు పిటిషన్లు రాయడం మొదలుపెట్టారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి దాన్ని బ్యాన్ చేయమన్నారు. అదేవిధంగా యునెస్కోకి, తర్వాత ఎన్వైరాన్మెంటల్ సంస్థలకి వెళ్ళారు. మన స్వచ్ఛంద సంస్థలన్నీ కూడా దానికోసం ఉద్యమాలు ప్రారంభించినాయి. కెనడాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్ లో కొందరు సెనేటర్స్ కూడా దాని గురించి మాట్లాడటం మొదలుపెట్టారు. ఇంత అయిన తర్వాత ఈ డైహైడ్రోజన్ మోనాక్సైడ్ గురించి చాలా పెద్ద ఉద్యమం ప్రారంభమైంది. ఓకే, డైహైడ్రోజన్ మోనాక్సైడ్ అంటే ఏంటో తెలుసునండి? డైహైడ్రోజన్ అంటే H2, మోనాక్సైడ్ అంటే ఓ. H2O అంటే ఏంటండి? నీరు, వాటర్. ఈ రకంగా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పటం వల్ల రాహుల్ గాంధీ ప్రజలలో అయోమయాన్ని సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని ఏదో పిల్లల ఆటగా భావించకూడదు. ఎందుకంటే ఒకటి, ప్రధానమంత్రిని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది ఇదేదో యుద్ధము అంటే ఏదో యుద్ధం అయిపోవాలి అని కోరుకునేటటువంటి వాడు చాలా మంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరి యొక్క సైకాలజీతోటి ఆయన ఆడుకుంటున్నాడు. ఈ దేశంలో నరేంద్ర మోదీకి ఓటు వేస్తూ జాతీయవాదాన్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ఓటర్లలోనే ఒక సెక్షన్ ఏదో జరిగిపోవాలని కోరుకునే వర్గం ఉంది. ఆ వర్గాన్ని అటాక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కేంబ్రిడ్జ్ అనలిటికా టాక్టిక్ ఇప్పుడు ఎన్నికలు లేవు కానీ అదే టాక్టిక్ ని రాహుల్ గాంధీ ఉపయోగిస్తున్నారన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. మనకు గుర్తుంటే 2019 ఎలక్షన్స్ కి ముందు మనం కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం సార్, మీరు నాకు చాలా సార్లు చెప్పేవారు కొన్ని హిందూ ఐడియాలజీకి సంబంధించి ఏదైతే ఓటు బ్యాంకుగా మారుతుందని తెలుసు. సో హిందూ టైటిల్స్ తోటే మోదీ అతను హిందుత్వానికి ఏం చేశాడని చెప్పే ప్రయత్నాలు చేశారు అప్పుడు కొన్ని కేంద్రీయ జనకి. సో ఇప్పుడు వార్ మాంగరింగ్ నేషనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎందుకు వార్ చేయట్లేదు మోదీ అని అనుకునే ప్రయత్నంలోకి నెట్టేస్తున్నారా? మనం సిమిలారిటీస్ చూడొచ్చు అంటారా రెండింటికి ఇట్లా? ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దేశంలో ఒక వర్గం ఎలా ఉంటుందంటే, ఇదేంటి నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత కూడా గోహత్య జరుగుతోంది, ఇన్నేళ్ళైనా గోహత్య జరుగుతోంది, ఇదేంటి ఫలానా ఊర్లో ఒక హిందూ మహిళకి అత్యాచారం జరిగింది, నరేంద్ర మోడీ వచ్చి కూర్చుని ఆ రేపును నివారించేటటువంటి పరిస్థితి ఉండదు. కానీ ఈ ఆవేశపరులైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఈ సెక్షన్ ఉందో, ఈ సెక్షన్ ని ప్రభావితం చేసి ఈ మార్జినల్ సెక్షన్ ని తారుమారు చేసినట్లయితే ఫలితము కొంచెం అటు ఇటు అవుతుంది అన్నటువంటి ఉద్దేశం ఉంది. కాబట్టి ఇదంతా కూడాను 2024 ని లక్ష్యంగా చేసుకుని పదే పదే ఈ మాటలు అంటూ ఉండడం వల్ల 2024 నాటికి ఈ దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ ది ఓటర్స్ దీనిని నిజమని నమ్మే ప్రమాదం, అవకాశం ఉంటుంది అన్నటువంటి వ్యూహంలో భాగంగా రాహుల్ గాంధీ చేస్తున్నాడు. ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలంటే రాహుల్ గాంధీ ఏదో అమాయకంగా మాట్లాడుతున్నారు అని అనుకుంటే పొరపాటు. 2024 ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు. హీ నోస్ వాట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఆయన పార్టీ దశాబ్దాల తరబడి పరిపాలించింది. ఆ పార్టీకి అప్పట్లో హోంమంత్రిగా పనిచేసిన వాళ్ళు, విదేశ మంత్రిగా పనిచేసిన వాళ్ళు, రక్షణ మంత్రిగా పనిచేసిన వాళ్ళందరూ ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నారు. ఏకే ఆంటోనీ రక్షణ మంత్రిగా పనిచేశారు, చిదంబరం హోమ్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గా చేశారు, శివరాజ్ పాటిల్ హోమ్ మినిస్టర్ గా పనిచేశారు, ఆ మంత్రులందరూ ఆయనతో పాటు ఉన్నారు. వాళ్లకు తెలియని సత్యాలు ఏమి కాదు, కానీ ప్రజలలోని ఒక సెక్షన్ ని నెమ్మది నెమ్మదిగా తప్పుదోవ పట్టించే ప్రయత్నము. ఇది బ్యాటిల్ ఆఫ్ పర్సెప్షన్, ఇది కూడా ఒక టైప్ ఆఫ్ వార్, దీన్ని మనం దృష్టిలో ఉంచుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు నిజంగా యుద్ధం గురించి ఒకసారి ఒక రెండు మాటలు చెప్తారా? యుద్ధం 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 అని మాట్లాడుతున్న వాళ్ళకి నిజంగా యుద్ధం వల్ల జరిగే నష్టాలు ఏంటి అనే విషయాలు తెలియకనా, లేకపోతే
వాటి గురించి పెద్దగా చర్చ జరగకపోవడం. సో దాని గురించి మీరు ఏమైనా చెప్తారా? ఇది చాలా మంచి ప్రశ్న. వాస్తవానికి ఇప్పుడు మనం ఆల్రెడీ యుద్ధంలో ఉన్నామన్నటువంటి విషయము తెలియని చాలా మంది యుద్ధం చేయాలి యుద్ధం చేయాలి, టిబెట్ ని ఆక్రమించాలి, గిల్గిట్ బాల్టిస్తాన్ ఆక్రమించాలి, మొత్తం కోల్పోయిన భూభాగాన్ని ఆక్రమించాలి, ఈ రకరకాలుగా చెప్తుంటారు. మన ఫిరంగులు ఉన్నాయి, మన రఫైల్స్ ఉన్నాయి, ఫలానా ఉన్నాయి, మనం వెళ్తాం చేస్తామంటారు. వాస్తవానికి ఈ తరంలో చాలా మంది యుద్ధాన్ని చూడలేదు. మన దేశం ఫైట్ చేసిన చిట్ట చివరి యుద్ధం ఏదైతే ఉందో అది 1998 జరిగిందండి. 1998 కార్గిల్ యుద్ధం జరిగింది. యుద్ధం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ కాదు, అది కేవలం కర్గిల్ ప్రాంతానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక యుద్ధం. అంటే 150 చదరపు కిలోమీటర్లకు మాత్రమే పరిమితమైనటువంటి పోరాటం అది. కార్గిల్, డ్రాస్, బటాలిక్, టైగర్ హిల్స్, ఆ ఏరియాలో మాత్రమే యుద్ధం జరిగింది. మిగతా కాశ్మీరు ప్రభావితం కాలేదు, లడాక్ ప్రభావితం కాలేదు, జమ్మూ ప్రభావితం కాలేదు, మిగతా దేశం సంగతి వదిలేయండి. అది కూడా 1998 జరిగింది. 1998 నుంచి ఇప్పటికి 22 ఇయర్స్ అయిందండి. అంటే ఈసారి మొట్టమొదటిసారి ఓటు హక్కు వేసిన వాడు 1998 యుద్ధాన్ని చూడలేదు. కాబట్టి మనకి యుద్ధము అంటే ఏంటన్నది అవగాహన లేదు. నిజంగా ఫిజికల్ వార్ జరిగింది అనుకో, ఫిజికల్ గా అంటే భౌతికంగా ఈ సైన్యము ఆ సైన్యము ముఖాముఖిగా యుద్ధం చేయాల్సి వస్తే అది షార్ట్ వార్ అయితే, షార్ట్ వార్ అయితే 6 రోజుల్లో 10 రోజుల్లో 14 రోజుల్లో పరిణామం వచ్చేటటువంటి వార్ అయితే దాని ప్రభావం ఉంటుందండి. దాన్ని ప్రజలు కూడా దాన్ని ఆస్వాదించగలరు. దాని ఆ వార్ ప్రభావము సర్వసాధారణ ప్రజానీకం మీద పడదు. కానీ వార్ గనక దీర్ఘకాలికమైనట్లయితే, యుద్ధం చేసిన దేశం, ఆక్రమణ చేసిన దేశము, ఆక్రమణకు గురైన దేశము రెండిటికీ నష్టం. నేను మీకు ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. 1971 వార్కి సంబంధించి అంటే బంగ్లాదేశ్ నుంచి శరణార్థులు వచ్చేస్తున్నారు, మన దేశం మీద ఒత్తిడి పడుతోంది, అక్కడ ఉన్నటువంటి బెంగాలీల మీద కనీవిని ఎరుగని అత్యాచారాలు పాకిస్తాన్ చేస్తోంది. ఆ సమయంలో పాకిస్తాన్ మీద యుద్ధం చేయాలని దేశమంతా అన్నారు. అప్పుడు ఒక క్యాబినెట్ తల సీక్రెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో ప్రధానమంత్రి, రక్షణ మంత్రి, ఇంకొక 2-3 మంత్రులు, మన సైనిక జనరల్ అయినటువంటి అప్పటి జనరల్ సైనిక దళాల ప్రధానాధికారి అయినటువంటి మానెక్షా కూడా ఉన్నారు. మానెక్షాని అన్నారు, మానెక్షా, వి వాంట్ టు ఫైట్ ఎ వార్ ఇన్ జూన్ జూలై, మేక్ ప్రిపరేషన్స్ అన్నారు ఇందిరాగాంధీ. జూన్ జూలైలో యుద్ధం చేయాలనుకుంటున్నా, యుద్ధానికి సిద్ధం కామన్నారు. మానెక్షా అన్నారు, మేడం జూన్ జూలైలో యుద్ధం జరిగితే నేను, మనము ఖచ్చితంగా ఓడిపోతామని నేను కాగితం మీద రాసిస్తాను మేడం అన్నారు. కాబట్టి అనేటప్పటికీ ఆ సమావేశంలో ఉన్న వాళ్ళందరికీ కోపం వచ్చింది. ఇదేంటి ఇలా అంటున్నారు, సైనికాధికారి యుద్ధం చేయాలన్న వ్యక్తి ఇప్పుడు వద్దంటున్నాడు ఏంటని. అంటే అతను అన్నాడు, మరి ఎప్పుడు చేస్తే బాగుంటుంది అంటే, డిసెంబర్ నెలలో యుద్ధం చేస్తే బాగుంటుంది అని. డిసెంబర్ నెలలో ఎంత అంటే, జూలై నుంచి డిసెంబర్ అంటే 6 నెలలు ఆగాల అంటే, అవును మేడం 6 నెలలు ఆగటం మంచిది, 6-7 నెలలు ఆగటం మంచిది అన్నారు. అన్న తర్వాత అతన్ని అందరినీ పంపించి అతన్ని ప్రధానమంత్రి, ఇది మానెక్షా చెప్పినటువంటి మాట, ఇంటర్వ్యూలో చెప్పిన మాట, ఆయన చెప్పాడు అనమాట, మేడం జూన్ జూలై నెలల్లో బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున వరదలు వస్తాయి, అదొక పెద్ద జలాశయంలాగా మారిపోతుంది, మన సైన్యం ఎక్కడికక్కడ బందీ అయిపోతుంది, మనం కదలలేము, మెదలలేము, స్థానికులకి పడవలు ఉంటాయి, రకరకాల సాధనాలు ఉంటాయి, వాళ్ళు మనల్ని ఓడించగలరు. అదేవిధంగా జూన్ జూలై నెలలో హిమాలయాల్లో ఉన్నటువంటి మంచు కరుగుతుంది, కరిగిన కారణంగా రోడ్లన్నీ ఓపెన్ అవుతాయి, కాబట్టి చైనా అదే సమయంలో మన మీద దాడి చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి డిసెంబర్ నెల అయితే అక్టోబర్ నవంబర్ నుంచి మంచు కప్పడం వల్ల చైనా కదలలేదు, యుద్ధం చేయలేదు, రెండవది ఆ టైంలో వరదలు ఉండేటువంటి అవకాశం ఉండదు, కాబట్టి మనము నెల రోజుల్లో బంగ్లాదేశ్ను ఓడిస్తామన్నారు. సో నెల రోజుల్లో బంగ్లాదేశ్ను ఓడిస్తామన్న తర్వాత యాక్చువల్గా ఇందిరాగాంధీ ఒప్పుకున్నారు. యుద్ధం అయిన తర్వాత 14 రోజుల్లో బంగ్లాదేశ్ను ఓడించాము. ఇందిరాగాంధీ అడిగారట, నువ్వు 30 రోజులు అన్నావు, మరి 14 రోజులు ఎలా గెలిచావు అంటే, మేడం నాకు తెలుసు 15 రోజుల్లో మనం గెలుస్తాం, ఎందుకంటే నా వ్యూహం అలాంటిది, కానీ 15 రోజులకు ఒక్క రోజు పెరగగానే మీరు నన్ను ప్రశ్నించడం మొదలు పెడతారు, ఇంకెన్నాళ్ళు 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 అని ప్రశ్నిస్తారు, కాబట్టి నేను మీకు 1 మంత్ టైం ఇచ్చానండి అన్న. కాబట్టి అవగాహన మనకి చాలా మందికి యుద్ధం ఎలా ఉంటుంది, దానిలో ఏమేమి అంశాలు ఉంటాయి, వాతావరణము ఏ సమయం మనకు అనుకూలమైనటువంటిది, ఏ నెలలో మనం యుద్ధం చేయగలము,
మనం యుద్ధం చేస్తున్నటువంటి యుద్ధ క్షేత్రం ఎటువంటిది, ఆ టెరేన్ ఎలాంటిది. మీకు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉందనుకోండి, లైన్ ఆఫ్ కంట్రోల్ ఈ భారత పాకిస్తాన్ బార్డర్ ఉంది, పంజాబ్ ఉంది ఉదాహరణకి, పంజాబ్ లో భారత పాకిస్తాన్ బార్డర్ లో అటువైపు పచ్చని పొలాలు, ఇటువైపు పచ్చని పొలాలు, బార్డర్ అటు ఇటు పొలాలు, అటు మైదాన ప్రాంతం, ఇటు మైదాన ప్రాంతం, కాబట్టి సైన్యం సులువుగా వెళ్ళగలుగుతుంది. కానీ ఇక్కడ పరిస్థితి ఏంటి, 14,000 నుంచి 20,000 అడుగున ఎత్తున్నటువంటి కొండలు, మంచు ఎడారి, -10 to -60 degrees టెంపరేచర్స్ ఉండేటటువంటి ప్రాంతము. ఈ ప్రాంతంలో మీరు ఎంత భూభాగాన్ని గెలుచుకున్నా కూడా నాకు గెలుచుకున్నట్టుగా మీకు అనుభూతి రాదు. రెండవది, శత్రువు మీ పైన దాడి చేయొచ్చు టార్గెటెడ్గా. కాబట్టి యుద్ధము చేయవలసి వస్తే చాలా అంశాలని పరిగణనలోకి తీసుకోవలసి ఉంటుంది. అటువైపు చైనా బిల్డప్ చేసి ఉంచినటువంటి, చైనా అటువైపు దాదాపు 5,000 మందికి పైగా సైనికుల్ని మోహరించి ఉంది, గన్స్ని మోహరించి ఉంది. అంతేకాకుండా ఏప్రిల్ నెలలో చైనా యుద్ధ విన్యాసాన్ని నిర్వహించింది. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, గత ఫిబ్రవరి నెల నుంచి చైనా ఆక్రమిత కాశ్మీరులోని టిబెట్ లోని ఒక ప్రాంతంలో, ఆక్రమిత కాశ్మీరులో ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్ని కల్పించి, కొండలు లోయలు అక్కడ ఎలా ఉన్నాయి, అలాంటి లోయల్ని కల్పించి, అటువంటి అవరోధాలని కల్పించి అక్కడ ప్రాక్టీస్ చేస్తుంది సైనికుల ద్వారా. ఈ విషయం చాలా మందికి తెలియదు. రెండు సంవత్సరాలుగా చేస్తోంది. పోయిన ఈ సంవత్సరపు ఫిబ్రవరిలో కూడా ఈ వార్ ఎక్సర్సైజెస్ జరిగినాయి. అంటే నిజంగా లడాక్ పైన దాడి చేయవలసి వస్తే ఏ రకమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందో దానికి సంబంధించిన పూర్తి తయారీ చైనా చేసింది. కాబట్టి దీనికి ప్రతిగా శత్రువు పూర్తిగా సన్నద్ధంగా ఉన్న సమయంలో యుద్ధం జరుగుతుందా? కాబట్టి ఈ అంశాల్ని మనము దృష్టిలో ఉంచుకోవాలి. యుద్ధం ఎప్పుడు చెయ్యాలి అన్నది నాయకులకు వదిలిపెట్టాలి. ఎందుకంటే సరైన సమయంలో యుద్ధం చేసేటువంటి నిర్ణయం సైనికుడు తీసుకోగలడు, సైనిక అధికారి తీసుకోగలడు, పాలకుడు తీసుకోగలడు, దేశాధినేత అయినటువంటి వ్యక్తి తీసుకోగలడు, రక్షణ శాఖకు సంబంధించినటువంటి నిపుణులు, మన భద్రతా వ్యవహారాల నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకోగలరు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, డిసెంబర్ 1971లో యుద్ధం జరిగితే జూలై నెల నుంచి భారతదేశపు దౌత్యవేత్తలు ప్రపంచమంతా తిరిగి 1971 టైంలో భారతదేశానికి అనుకూలంగా వాతావరణాన్ని నిర్మాణం చేశారు. 1971లో యుద్ధం చేయడానికి ముందు 1970లో మనం రష్యాతో సైనిక ఒప్పందం చేసుకున్నాం. కాబట్టి ఈ ఈ తయారీలు, ఈ సన్నద్ధతల గురించి మనం ఆలోచించాలి. సరే, ఈ యుద్ధం వస్తే చాలా సమస్యలు ఉంటాయి. చాలా మందికి మనం ఏమనుకుంటున్నాం, టెర్రైన్ గురించి చెప్పారు, అక్కడ వాతావరణ ప్రతికూలతలు అనుకూలతలు వీటికి సంబంధించిన విశ్లేషణ, ఇవన్నీ సైన్యం బలగాలు ఎంత ఉండాలి, మోహరింపులు ఏంటి, ఇవన్నీ చెప్పారు. మరి ఆర్థిక పరమైన అంశాలు ఏంటి, నష్టం ఎంత, లాభం ఎంత, ఇవన్నీ ఎవరు భరించాలి అనేది కూడా ఒక పెద్ద లెక్క కదా. యుద్ధం వస్తే ఫలితాలు భరించవలసింది మనం మాత్రమే, మనకి తప్ప మరి. ఎందుకంటే యుద్ధము అని ప్రారంభంగా కాగానే మొట్టమొదట గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈరోజు చైనా దగ్గర ఉన్నటువంటి క్షిపణులు 3,000 కిలోమీటర్ల దూరం వరకు వెళ్ళగలవు. మన దేశంలో ఉన్నటువంటి క్షిపణులు కూడా 3,000 వరకు మనము వెళ్ళగలము, వాళ్ళు 3,000 కిలోమీటర్ల వరకు వెళ్ళగలరు. కాబట్టి 3,000 కిలోమీటర్లో ఏమొస్తుందంటే మన కన్యాకుమారి వరకు మొత్తం వచ్చేస్తుంది, కన్యాకుమారి వరకు వస్తుంది. కాబట్టి ఫస్ట్ థింగ్ వీ హావ్ టు డూ ఇస్ బ్లాక్అవుట్ ఉంటుంది, అంటే రాత్రిళ్ళు కరెంట్ ఉండదు. సాయంత్రం అయ్యేటప్పటికి దీపం కూడా, 1971 వార్ నాకు బాగా జ్ఞాపకం. అప్పటికి నేను మిడిల్ లెవెల్ స్కూల్ చదువుతున్నాను, 6-7 తరగతి చదువుతున్నాను. ఆ టైంలో రాత్రి అయ్యేటప్పటికి మొత్తం దీపాలన్నీ ఆర్పేసేసేవాళ్ళు, ఇంట్లో ఉండేటటువంటి అద్దాలు కూడా, కిటికీ అద్దాలకు కూడా న్యూస్ పేపర్లు అతికించేవాళ్ళు. దట్టమైనటువంటి 2-3 పొరలుగా న్యూస్ పేపర్ అతికించి ఇంట్లో దీపం వెలిగించుకుని అన్నం తినేవాళ్ళం. చాలా గుర్తుంది నాకు 1971 11 సంవత్సరాల. ఎందుకంటే ఆ రోజు ఉన్నటువంటి విమానాలకు కింద లైట్ కనిపిస్తే ఇది జనావాసం, కాబట్టి దీని మీద బాంబు వేయటానికి వాళ్ళు ఆస్కారం ఉంటుంది. కాబట్టి శత్రువుకి ఇక్కడ జనావాసం ఉందన్నది తెలియకూడదు, కాబట్టి ఈ బ్లాక్అవుట్స్ ఉంటాయి. ఈరోజు బ్లాక్అవుట్స్ అవసరం లేదు, గైడెడ్ మిసైల్స్ ఉన్నాయి, వాళ్ళు గైడెడ్ మిసైల్స్ ద్వారా కరెక్ట్ గా ఒక టార్గెట్ ఫిక్స్ చేసి కొట్టవచ్చును, కానీ మొట్టమొదటి బ్లాక్అవుట్ అవుతుంది. రెండవది, ఒక 10-12 రోజులు అయిన తర్వాత మనకి పెట్రోల్ అవైలబిలిటీ తగ్గుతుంది. ఎందుకంటే పెట్రోల్ అంతా కూడా మనము సరిహద్దుకు తరలించవలసి వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి
పెట్రోల్ అంతా కూడా అక్కడికి తరలించాలి. మన బస్సులు లేకపోతే మనకు సంబంధించిన మిగతా వాహనాలన్నీ కూడాను ఈ సైనికులకు వస్తువుల్ని తరలించేందుకు మన లారీలు వీటిని ఉపయోగించాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి లారీల్లో పెద్ద ఎక్కువ భాగం సరిహద్దు ప్రాంతాలకు మనం తరలించవలసి వస్తుంది. పోలీసుల్ని అవసరమైతే కొన్ని ప్రత్యేకమైనటువంటి విధుల కోసం పంపాల్సి వస్తుంది. పౌరులే పోలీసుల బాధ్యతలు తీసుకోవలసి వస్తుంది. జీతాలు రావడం ఆలస్యం కావచ్చును. కరోనాలో 25% జీతం కట్ అయితే మనము విలవిల్లాడిపోతున్నాం. ఒకవేళ యుద్ధము జరిగి ఒక నెల రెండు నెలలు జీతం రాకపోతే ఏ ప్రజలైతే యుద్ధం చేయమన్నారో అదే ప్రజలు యుద్ధం ఆపేసేసేయండి, మాకు అవసరం లేదు, ఆ భూభాగాన్ని ఇచ్చేసేసేయండి కానీ మాకు అన్నం పెట్టండి అని అడుగుతారు. ఆహార ధాన్యాల కొరత వస్తుంది. 1965 లో మనం యుద్ధం చేసిన సమయంలో మన దేశంలో తీవ్రమైనటువంటి ఆహార కొరత ఉంది. ఆ సమయంలో మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై కిసాన్ అన్నటువంటి నినాదం ఎందుకు ఇచ్చారంటే ముందు ఉత్పాదన చేయండి, పోరాటం చేయండి, అంతేకాకుండా ప్రతి సోమవారం ఒక పూట మానేయండి, అన్నం తినడం మానేసేసేయండి, ఆ అన్నం తినడం మానేస్తే ఆ మిగిలిన అన్నాన్ని అందరం షేర్ చేసుకోవచ్చు అన్నారు. ఈరోజు అంత దయనీయమైన పరిస్థితి లేకపోవచ్చును, అంత దయనీయమైన 1965 నాటి పరిస్థితి లేకపోవచ్చును, కానీ అయినప్పటికీ జాతి వీటన్నిటికీ సన్నద్ధంగా ఉంటుందా? పెద్ద ఎత్తున యుద్ధము స్టార్ట్ కావడానికి ముందు ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తము ఎలక్ట్రానిక్ అండ్ డిజిటల్ సిస్టమ్స్ మీద పెద్ద ఎత్తున హ్యాకింగ్ దాడి జరిగే అవకాశం ఉంటుందండి. ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వేస్ కానివ్వండి, ఫ్లైట్స్ కానివ్వండి, వీటన్నిటికీ సంబంధించినటువంటి డిజిటల్ అటాక్స్ జరిగినట్లయితే, హ్యాకింగ్ అటాక్స్ జరిగినట్లయితే, సైబర్ అటాక్స్ జరిగినట్లయితే అసలు ఇవన్నీ కుప్పకూలిపోతాయి. కాబట్టి యుద్ధం గురించి ఆలోచించేటప్పుడు ఏ సమయంలో యుద్ధం చేస్తే అనుకూలము, ఏ రకమైన యుద్ధం చేస్తే అనుకూలము, ఏ రకంగా పోరాడితే మనకి అనుకూలం అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుని మన నాయకుడు పోరాటానికి వెళ్తారన్నటువంటి విషయాన్ని ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే చాలా సులువు జై జవాన్ అని అనడము, ఒక శైలేంద్ర బాబు, సంతోష్ బాబు, శవన్ అందరము పిడికిలి బిగించడం చాలా సులువు. కానీ మన ఇంట్లో సంతోష్ బాబు లాంటి పరిస్థితి మన ఇంట్లో వస్తే, అదే పరిస్థితి మన ఇంట్లో గనక జరిగితే, నా కొడుకు సైన్యం, మన నేచర్, భారతీయుల నేచర్ అంటే నా కొడుకు సైన్యంలో వెళ్ళొద్దు, పక్కింటి వాళ్ళు దక్షిణ భారతంలో ఎక్కువ సార్. అది ఉత్తర దక్షిణ తేడా అంటే ఉత్తర భారతదేశంలో యుద్ధంలో పోరాడటం అనేది సంస్కృతిలో భాగమైంది, సంస్కృతిలో భాగం అయిపోయింది. హిమాచల్, ఉత్తరాంచల్, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ, ఈ విధంగా పంజాబ్, ఈ రాష్ట్రాల్లో, ఢిల్లీ కూడా, చండీగఢ్, వీటిలలో సైన్యంలో చేరడం అనేది వాళ్ళ కల్చర్లో భాగమైంది. మనకి కూడాను తమిళనాడులో కొంత ఉంది, గుంటూరు ప్రాంతంలో, శ్రీకాకుళం ప్రాంతంలో, అదేవిధంగా మన మిలిటరీ మాధవరం అనే పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది, ఆదిలాబాద్ లో కొన్ని ఏరియాస్ ఉన్నాయి, సైన్యంలో చేరే కల్చర్ మనకి కూడా ఉంది. అదేవిధంగా కూర్గ్ కమ్యూనిటీ ఉంది కర్ణాటకలో. కూర్గ్ కమ్యూనిటీ ఇస్ అ వారియర్ క్లాస్, వాళ్ళలో కూడా సైన్యంలో వెళ్లే వాళ్ళు ఉన్నారు. కానీ సమస్య ఏంటంటే శివాజీ పక్కింట్లో పుట్టాలి, నా ఇంట్లో పుట్టకూడదు, ఇది మన స్వభావం. కాబట్టి వార్ కనుక 14-15 రోజుల్లో తేలకపోతే, సుదీర్ఘమైనట్లయితే ఈ దేశ ప్రజానీకానికి ఈ వార్ ని తట్టుకునేటటువంటి సామర్థ్యం ఉండదు. కాబట్టి వార్ ఇస్ ద లాస్ట్ రిసార్ట్. ఫైట్ ఓన్లీ వెన్ యు ఆర్ షూర్ ఆఫ్ విక్టరీ. అందుకనే చాలా సందర్భం నేను నరేంద్ర మోడీని అభిమానించడానికి ఉన్నటువంటి అత్యంత ప్రధానమైన కారణం ఏంటంటే, ప్రజలు ఇంత ఆవేశంగా మాట్లాడుతున్నా, ఇన్ని రకాలుగా చెప్తున్నా కూడా చలించకుండా నిశ్చలంగా నిబ్బరంగా ఉండి సమయం కోసము అదను కోసం ఎదురు చూస్తున్నటువంటి నాయకుడు ఏమాత్రము స్పందించలేదు. మీరు గమనించి ఉంటారు ఆయన లద్దాఖ్ లో ప్రసంగించే సమయంలో చైనా పేరు సైతం ఉచ్చరించకుండా చెప్పవలసిన అన్ని విషయాలు చెప్పారు. కాబట్టి యుద్ధము యుద్ధానికి సన్నద్ధమయ్యే, అంటే మీరు చెప్పిన దాంట్లో ఇప్పుడు చైనా పేరు ఉచ్చరించకపోవడం పిరికితనం అని కూడా వ్యాఖ్యానిస్తున్న వాళ్ళు ఉన్నారు. చైనా పేరు ఉచ్చరించకపోవడం ఏంటి? చూసారు అంత వీక్ గా ఉన్నాడు, అసలు చైనా అనే మాట కూడా తెలియలేదు, కవర్డ్, ఇట్లాంటి పదాలు ఉపయోగిస్తూ ఉన్నారు. చాలా కరెక్ట్. దానికన్నా మనకన్నా కవర్డ్ షీ జిన్పింగ్, ఆయన ఇంత మటుకు ఇండియా అన్న పేరు ఉచ్చరించలేదు, మీరు గమనించారో లేదో. తెలివైన నాయకుడు షీ జిన్పింగ్, తెలివైన నాయకుడు నరేంద్ర మోడీ, అంటే ఇద్దరి వ్యూహాలు దాదాపు ఒకే రకంగా ఉన్నాయి, మీరు గమనించండి.
షీ జిన్పింగ్ కూడా ఇండియా అన్న పేరు షీ జిన్పింగ్ ఇప్పటి వరకు వాడాడా? భారత చైనా సరిహద్దు గురించి షీ జిన్పింగ్ ఇప్పటి వరకు ఒక మాట మాట్లాడాడా? చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత అన్నది షీ జిన్పింగ్ తన ప్రజలకు తెలియజేశాడా? షీ జిన్పింగ్ మనకన్నా పెద్ద కవర్డ్ అనమాట ఈ లెక్క ప్రకారం. సరే, ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ లో మీరు ఒక రెండు పదాలు మీరు ఉపయోగించారు. ఇప్పుడు మనం ఆల్రెడీ వార్ చేస్తూ ఉన్నాము చాలా మంది పైన. మీరు అనేక సందర్భాల్లో చెప్పే మాట ఇది, ఆర్మీ చీఫ్ గా పనిచేసిన సమయంలో బిపిన్ రావత్ గారు చెప్పిన మాట, 2.5 వార్, రెండు దేశాలు ప్లస్ ఇండియాలోని సగం సైన్యానికి సరిపడా ఉన్న ఈ భావజాలపు యుద్ధం. ఒక రకంగా చెప్పాలంటే మీరు ఇందాక పాయింట్ అన్నారు, ఈవెన్ వరవరావు గారి రిలీజ్ విషయంలో చర్చ నడుస్తుంది. నేను పేరు యూజ్ చేశాను ఎందుకంటే ఇంకా ఆ విషయం నడుస్తుంది కాబట్టి, ఇష్యూ కూడా సీరియస్ గా నడుస్తుంది కాబట్టి. ఈవెన్ అరుంధతి రాయ్ లాంటి వాళ్ళు ఉన్నారు, ఇండియా వ్యతిరేక భావనల్ని ప్రోది చేసే వ్యక్తులు చాలా మంది ఈ దేశంలో కనబడుతూ ఉన్నారు, తిరుగుతూనే ఉన్నారు. బట్ వేరే వాళ్ళందరినీ ప్రజాస్వామ్యం పేరుతో మళ్ళీ మనం అలాగే అక్కును చేర్చుకుని అలాగే మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో చైనా అనుకూల వ్యక్తులని ఎట్లా ఎదుర్కోవాలి, దానికి సంబంధించి మీ విశ్లేషణ ఏంటి, వారికి సంబంధించిన అభిప్రాయాలు వ్యక్తం చేసే టైంలో వాళ్ళు మాట్లాడుతున్న విధానాల గురించి మీ ఒపీనియన్ ఏంటి? ఈసారి అన్నిటికన్నా 1962కి ఇప్పటికి నేను గమనించినటువంటి అతిపెద్ద తేడా ఏంటంటే, 1962లో చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ క్యాడర్స్ సరిహద్దు ప్రాంతాల్లో చైనాకి అనుకూలంగా సహాయం చేయడం కోసము వివిధ రాష్ట్రాల నుంచి తరలి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. చైనా ప్రభుత్వం రాబోతోంది, ఈ రేషన్ కార్డు మీకు మీ దగ్గర ఉంచండి, మీకు చైనా ప్రభుత్వం రేషన్ ఇస్తుంది అని చెప్పి చైర్మన్ మావో బొమ్మతో ఉన్నటువంటి రేషన్ కార్డ్స్ ని అస్సాములో ఇంటింటికి పంచారు. నేను అస్సాంలో పనిచేశాను కాబట్టి ఈ విషయం చెప్పగలుగుతున్నాను. ప్రజలు ఆ టైంలో యుద్ధము ప్రారంభమైన తరువాత చైనాకి అనుకూలంగా మాట్లాడినటువంటి చాలా మందికి ప్రజలు ప్రజా తీర్పు ద్వారా ప్రజా కోర్టులో ప్రజా న్యాయం చేశారు. నేను ఇంతకన్నా ఎక్కువ వివరించను. ఈ రోజున 2019-2020లో ఆ పరిస్థితి కూడా అవసరం లేదు. ఈ రోజు ఈవెన్ వామపక్షులు కూడా, సోకాల్డ్ కమ్యూనిస్టు కూడా, చైనా దాడి చేసి మన భూభాగాన్ని ఆక్రమించేసుకుంటోంది, ఏం చేస్తోంది భారతదేశం అని చెప్పేసి మనకన్నా ఎక్కువ దేశభక్తిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి 1962లో ఈ 2020లో ఉన్నటువంటి మార్పును మీరు గమనించండి. ఇంకొక విషయం మీకు నేను ప్రస్తావించదలుచుకున్నాను, రానున్న రోజుల్లో చైనాతో నేరుగా యుద్ధం వచ్చే సూచనలు తక్కువ. చైనా తెలివైన దేశం. చైనా తన ఆయుధాలను, సంపదలను, వనరులను పాకిస్తాన్కి ట్రాన్స్ఫర్ చేసి పాకిస్తాన్ ద్వారా భారత్ మీద దాడి చేయించే అవకాశము ఉంటుంది. అంతేగాని ఎందుకంటే యుద్ధం చేయడానికి తహతహలాడుతున్నటువంటి సైన్యం పాకిస్తాన్లో ఉంది. యుద్ధం చేస్తే యుద్ధంలో యుద్ధం చేయడం కోసమే పుట్టినటువంటి సైన్యం అది. పాకిస్తాన్ వాస్తవానికి భగ్గున మండిపోయే అగ్గిపుల్ల లాంటిదండి. వాళ్ళు ఏ సమయంలోనైనా యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంటారు. చైనా కొద్దిగా సరఫరా చేస్తే ఆయుధాలు అవి ఇవి వాళ్ళు యుద్ధం చేసేందుకు పరిస్థితి ఉంటుంది. చైనా కూడా పాకిస్తాన్ చేత భారత్ మీద దాడి చేయించే ప్రయత్నమే చేస్తుంది, కానీ స్వయంగా తాను దాడి చేసే పరిస్థితి ఉంటుందని నాకు అనిపించటం లేదు. దీనికి కారణం ఏంటంటే, ఈ సమయంలో గనక చైనా భారత్ ఈ రెండు దేశాల్లో ఎవరు యుద్ధం చేస్తారో వాళ్ళు 20-25 ఏళ్ళు ఆర్థికంగా వెనక్కి వెళ్తారు. కాబట్టి చైనా యుద్ధం కోరుకోదు, కానీ భారతదేశం యుద్ధంలో నిమగ్నం కావాలని, భారతదేశం నష్టపోవాలని కోరుకుంటుంది. కాబట్టి అయితే గీతే మనకు దాడి ఏదైనా జరిగితే పాకిస్తాన్ వైపు నుంచి జరిగే అవకాశం ఉంది. ఓకే రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ రాకేష్ సుధాకర్ గారు, చాలా అంశాలు మీరు మాతో పంచుకున్నారు, టైం ని కేటాయించి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చూసారు కదా మొత్తానికి చైనాతో భారత్ ఎలా చైనాని డీల్ చేయాలనే అంశానికి సంబంధించి, సైనిక పరంగానైతేనేమి, దౌత్య పరంగానైతేనేమి, ఆర్థిక అంశాల పరంగా, వాణిజ్య పరంగా, ట్రేడ్ వార్లోనైతేనేమి, ప్రతి అంశంలో కూడా భారత ప్రభుత్వము, ఆయా విభాగాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలు, అధికారులు చైనాను ఎలా కట్టడి చేయాలి, చైనాను ఎలా నియంత్రించాలనే అంశంలో చాలా స్పష్టమైన వైఖరితో ముందుకు వెళుతున్నారు. కానీ మన దేశంలోని చాలా మందిలో ఒక అనవసరమైన అనుమానాలను రేకెత్తించే విధంగా చైనా భారత భూభాగాన్ని ఆక్రమించుకుందని,
లేదా చైనాకు భారత ప్రభుత్వం తలొగ్గిందని లేదా అసలు యుద్ధం ఎందుకు చేయట్లేదు అనే ఒక ఆదేశపూరితమైన ధోరణిని కానీ ఇట్లాంటి వాటిని మనలో జొప్పించే ప్రయత్నాలు రాజకీయ పార్టీలు చేస్తాయి, మేధావుల పేరుతో ఉన్న కొంతమంది కుటిల మేధావులు చేస్తారు, అండ్ ఆయా ఆర్గనైజేషన్స్ చేస్తాయి. ఈ విషయాలకు సంబంధించి ఇందాక రాకా సుధాకర్ గారితో డిస్కస్ చేసిన అనేక అంశాలు, ముఖ్యంగా యుద్ధం రావడం వల్ల నష్టాలేంటి, లాభాలేంటి, యుద్ధం ఎందుకు చేయాలి, ఎందుకు చేయకూడదు, ఈ అంశాలన్నిటికీ సంబంధించి స్ట్రాటజిక్ అనలిస్టులు చాలా పక్కా పక్కడ్బందీ ప్రణాళికతో వ్యవహరిస్తున్నారు. ఆ విషయంలో ఎటువంటి భయాందోళనకు వెళ్లకుండా లెట్స్ బిలీవ్ ఇన్ అవర్ ఆర్మీడ్ ఫోర్సెస్, ముఖ్యంగా ఆర్మీడ్ ఫోర్సెస్ పైన అండ్ మన భారత ప్రభుత్వం పైన ఖచ్చితంగా మనం కాన్ఫిడెంట్ గా ఈ సమయంలో ఉండవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తూ ఈ చర్చను ముగిస్తున్నాను. అండ్ ప్లీజ్ ఎవరైనా సరే ఇట్లాంటి చిన్న చిన్న విషయాలను పెట్టుకొని ఒక ఆవేశపూరితమైన ధోరణిలోకి వెళ్లకుండా కొంచెం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, విశ్లేషించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి నేషనలిస్ట్ అప్, ఇట్స్ న్యూస్ రెవల్యూషన్.